సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మానస రంజిత్, సెక్రటరీ మమత, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, టీఆర్ఎస్ మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, రాజేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాల ప్రజలు, మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల వర్గానికి సంబంధమే కాకుండా ఇంకా ఉన్నత వర్గంలో ఉన్నటువంటి బడుగు వర్గాల ప్రజల కోసం నిత్యం శ్రమించి మన తన జీవితాన్ని సర్వస్వం పణంగా పెట్టి మరి ఒక రాజ్యాంగానికి రూపకల్పన చేసి భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది తీసుకొచ్చినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలను మరి వివిధ దేశాల్లో కూడా మరి క్రోడీకరించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి విషయాలను సేకరించి చట్టాలు శాసనాలు తయారు చేసే విధంగా ఆయన రాజ్యాంగంలో పొందపరిచిండు. మరి ఈరోజు స్థానిక సంస్థలే కావచ్చు, రిజర్వేషన్లే కావచ్చు, ఇంకా శాసనాలే కావచ్చు, అన్నీ కూడా మరి పేద ప్రజలకు మరి బలైన వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయనైతే ఏదైతే మనకు బాటలు వేసిండో మరి ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలను అనుగుణంగా మనమందరం కూడా ముందుముందుకు నడవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క గ్రామ ప్రజలకు, అంగన్వాడీ టీచర్లకు, సెక్రటరీ గారికి, యువకులకు, వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున నేక